నమస్తే, వెల్కమ్ టు సియామా షాపింగ్ మాల్ నెల్లూరు ప్రజెంట్ సండే ఫండే. ఈరోజు మనం సండే ఫండేలో భాగంగా గిడ్డంగి వీధి రామానుజ కూటమి దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇక్కడ అంతా కూడా గోదాదేవి భజన బృందం, భజన మండలి అనమాట. మొత్తం వీళ్ళందరూ కూడా లేడీ గ్యాంగ్ రెడీ అయిపోయారు ఈరోజు సండే ఫండేని. మొత్తానికి వీళ్ళతో మనం ఈరోజు అలా ఫన్ చేపించి మన సండే ఫండేని దుమ్దాం చేద్దాం. లెట్ స్టార్ట్ సండే ఫండే. మొత్తానికి గేమ్ స్టార్ట్ చేసే ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పేద్దాం. అండ్ ఏ టీమ్ బి టీమ్ రెండు విధాలుగా డివైడ్ అవుతారు. అండ్ మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆటాడిస్తా, ఓకేనా? ఆటాడిస్తాలో మీకు చీటీలో కొన్ని సినిమా పేర్లు రాసినాం. ఆల్రెడీ మీరు ఇటు ఊపుతున్నారంటే రెగ్యులర్గా చూస్తున్నారు కదా. సో చీటీల్లో పేరు రాసుంటాం. ఏ టీం వాళ్ళు మీ టీం వాళ్ళకి సైగలతో ఆ సినిమా పేరుని కనుక్కునేలాగా చేయాలి. అండ్ బి టీం వాళ్ళు మీరు కూడా అలానే చేయాలి, ఓకేనా? సో ఆటాడిస్తా రౌండ్ మాత్రం ఒక ఫన్ రౌండ్ కాబట్టి అందులో ఏ కూపన్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి నువ్వా నేనా, దీంట్లో ఒక గేమ్ రౌండ్ అనమాట. ఇది ఒక మంచి గేమ్ పెడతాం. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి సియామా షాపింగ్ మాల్ నెల్లూరు వారు అందించు 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్. మీరు అక్కడికి వెళ్ళేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే రౌండ్. ఈ రౌండ్లో కూడా గేమ్స్ ఉంటాయి, ఓకేనా? అండ్ ఫోర్త్ రౌండ్ సమరానికి సై, దీంట్లో కూడా గేమ్ ఉంటుంది. ఈ రౌండ్స్లో గేమ్ రౌండ్స్లో గెలిచిన వాళ్ళకి సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళ నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వాచెస్ అనేది అందజేస్తామన్నమాట, ఓకేనా? రెడీనా అందరూ? ఎస్, ఓకే. సో మన ఫస్ట్ రౌండ్ ఆటాడిస్తా అయితే చిట్టీలు రెడీగా ఉన్నాయి, మీరు కూడా రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ రౌండ్లో మాత్రమే ఏ టీం బి టీం అనేది ఉంటారు, ఓకేనా? మిగిలిన రౌండ్స్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకేనా? రైట్. సో రెడీనా అయితే ఏ టీం బి టీం ఆల్రెడీ డివైడ్ అయిపోయారు. ఇప్పుడు మీ ఏ టీమా బి టీమా కాదు, ఏ టీమా మీది ఏ టీమే, ఏ టీమా బి టీమా అంటే తను సి టీంలో ఉంటారు. ఓకే, సో రెడీనా అందరూ? ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరు ఎవరు వస్తున్నారు? ప్రేమ గారు ఇట్లా అండి. ఓకే, సో ప్రేమ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారా? ఓ వెరీ నైస్, బిజినెస్ మ్యాగ్నెట్. సెల్ఫీ ప్లీజ్ అనాలా? ప్రేమ నోవెల్టీస్, వెరీ నైస్. ఓకే, సో అందుకే అన్నానమాట, ఎప్పుడు లేడీస్ ఎప్పుడు ఇంట్లో ఉండడమే కాదు, మనకి వచ్చింది చేస్తే చాలా మంచిది కదా, ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఓకే, సో ప్రేమగా అందరినీ మీ కస్టమర్స్ని ఆహ్వానిస్తుంటారా? చాలా బాగా. అలాగే మేము వచ్చినప్పుడు కూడా డిస్కౌంట్ ఇస్తారా? ఓకే, 50%? ఓకే, సో ఒక చిట్టి తీయండి. అండ్ చిట్టి తీసి మీ వాళ్ళకి మీరు లిప్స్ కదలకుండా కేవలం సైగలతోనే సినిమా పేరు ఏమొచ్చిందని చెప్పాలి. గెస్ట్ చేయాలి వీళ్ళు. ఆల్రెడీ ఇందాక మీ దగ్గర నుంచి వచ్చింది ఆన్సర్. ఎగ్జాక్ట్లీ, సూపర్. 1 పాయింట్ టీమే. ఇంకోటి తీయండి. నేను ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను, సింపుల్గా ఇలా చెప్పంగానే తగ్గేదేలే అంటారు కానీ సినిమా పేరు చెప్పరు. పుష్ప రైట్ ఆన్సర్. 2 పాయింట్స్ టు టీమే. అండ్ మీరు వచ్చేసేయండి ప్రేమ గారు. అండ్ నెక్స్ట్ బి టీమ్ నుంచి కళ్యాణి గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. మీరు కూడా అందరూ అమ్మో, మామూలు వ్యాపారవేత్తలు లేరు ఇక్కడ. ఏం ఏం బిజినెస్? ఓకే, టెన్షన్ లేకుండా, ఇంతకంటే నేను మిమ్మల్ని టెన్షన్ పెట్టను కానీ టెన్షన్ లేకుండా కాగితం తీసి మీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఒక నిమిషం, ఏం చెప్పాలి? చక్కలు చక్కలు కట్టాలా? ఎంత రోప్స్ అయితే మాత్రం ఎక్కాలా? మీరు ఒక్క స్టెప్ వేస్తే అయిపోయేదానికి.
కొంచెం టెన్షన్ పడి అట్లా చెప్పారు కాబట్టి ఒక పాయింట్ ఇచ్చేద్దాం మీ వాళ్ళకి. కేవలం మీ సైకిల్తోనే వాళ్ళు చెప్పాలి ఆన్సర్, లేదంటే ముందు ఉన్న పాయింట్ కూడా కోసేస్తాం. ఇంకోటి తీయండి. ఇజ్జిగా రావాలా? వీళ్ళు చూసుకోవచ్చులేండి. చూసారా? అది అట్లా రావాలి. సూపర్ సూపర్ రైట్ ఆన్సర్. బీ టీమ్కి కూడా 2 పాయింట్స్, మీరు వచ్చేసేయండి. సో ఇట్ ప్రెజెంట్ ఏ టీమ్ 2 పాయింట్స్ అండ్ బీ టీమ్ 2 పాయింట్స్, ఓకేనా? నెక్స్ట్ ఏ టీమ్ నుంచి భాగ్య గారు, చూసారా మీ పేరు నాకు చెప్పకుండానే వినేశారు. బా బా బా, ఏ ఎగిరి చూస్తున్నారు చూడండి. కొంచెం అది అది ఇంకొక 2 నిమిషాలు అయితే కొట్టేస్తారు వచ్చి ఇల్లు. చెప్పలే. ఓకే సూపర్. ఇంకోటి ఇంకోటి రైట్ వచ్చింది వచ్చింది. వాళ్ళకి ఇచ్చాను కదా, ఇప్పుడైనా కరెక్ట్గా చెప్పండి. యాక్షన్ చేయండి. అసలు ఎంత మంచి పాటలు ఉన్నాయి ఆ సినిమాలో. అన్నిటికి ఇదేనా? మధ్యలో అమ్మవారు వచ్చారు మళ్ళీ. ఇదేంది ఇది? న్యూస్ సినిమా. న్యూస్లో ఉన్నాయా శ్రీమంతుడా? ఏమో కానీ మీరు యాక్షన్ చేయాలి. నేను చెప్తే చెప్తారా? అయ్యో బాబో వెళ్ళి చోలో చెప్పొస్తాం. కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టైమ్ అప్. ఆచార్య పోయింది. ఆ నెక్స్ట్ బీ టీమ్ నుంచి మరొకరు, మీ పేరు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు ఒకరు అమ్మయ్య, ఒకరన్నా దొరకరా అని చూస్తున్నా. చాలామంది ఉన్నారా? ఓకే. పెదాలు కదలకూడదు. శ్రీమంతం ఓ కాదు, మీరు యాక్షన్ చేయాలి. చెప్పలేదు హీరోయిన్ పేరు. చెప్పలేదు హీరోయిన్ పేరు చెప్పింది, అయితే యాక్షన్ చేయాలి. ఓకే సో మొత్తానికి 2, 3, 2, 3 ఇంకొక్కటి తీయండి, దీన్ని బట్టి డిసైడ్ అవ్వద్ది. పెదాలు కదలకూడదు, యాక్షన్లు మాత్రమే. రైట్ ఆన్సర్. Right, so finally.
సో ఫైనల్లీ ఆట ఆడిస్తా కంప్లీట్ అయ్యేసరికి టీమ్ ఏ 3 points అండ్ టీమ్ బి 4 points. టీమ్ బి లీడ్లో ఉన్నారు, కంగ్రాచులేషన్. రైట్, సో నెక్స్ట్ రౌండ్ నువ్వా నేనా, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. రెడీనా? ఈ రౌండ్లో ఏంటంటే మీకు ట్రేలో బాల్స్ ఉన్నాయి అండ్ డబల్ టేప్ ఉంది. సో చూసారు కదా, ట్రేలో బాల్స్ రెండు, ట్రేలో అంటే మొత్తం 6 members ఆడతారు ఈ గేమ్, ఓకేనా? సో ప్రతి ఒక్కళ్ళకి కూడా 2 minutes టైం ఇస్తాము. ఫస్ట్ ఇద్దరు ఆడతారు, తర్వాత ఇద్దరు ఆడతారు, ఆ తర్వాత ఇద్దరు ఆడతారు. గేమ్ ఏంటంటే ఇలా మీ ముక్కుకి డబల్ టేప్ వేసేస్తాం. ఆడవాళ్ళకి నోటికి వేయాలంటారు కదా, ముక్కు కాదు అది. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ముక్కు కేసుకొని ఇలా అలా, ఓకేనా? సో 2 minutes ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే వినర్స్, ఓకేనా? ఫస్ట్ ఇద్దరు ఎవరు వస్తున్నారు. రైట్, మన నెక్స్ట్ రౌండ్ నువ్వా నేనాకు అన్ని రెడీ అయిపోయాయి. ఓకే, నేను 1 2 3 అంటాను, మీరు 2 minutes టైం మీకు, ఓకేనా? 2 minutes మీరు ఎన్ని ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్స్, ఓకేనా? 1 2 3 గో. ఒక్కోసారి ఒక్కోటే. హ్యాండ్ యూజ్ చేయకూడదు. చేతులు వెనక్కి పెట్టుకోండి. మీరు జస్ట్ మీరు ఇలా ఇలా వన్ మినిట్ అయిపోయింది, ఇంకో 1 minute ఉంది. ఓకే, సో కౌంట్ చేద్దాం. ఇప్పుడైతే మీ పేరేంటి? పద్మ. పద్మ గారు 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 బాల్స్. మీ పేరు? రాణి గారు. మీది 24 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, సూపర్. 10 తగ్గిందనమాట. రైట్, సో మరో ఇద్దరు వచ్చేయండి ముందుకి. మరో ఇద్దరు వచ్చేసారు, వాళ్ళకు కూడా ముక్కుకి కళ్ళెం వేద్దాం. మీ పేరు? చంద్రమణి. చంద్రమణి గారు. మీ పేరు? సుధా. యాక్చువల్లీ ఇందాక పద్మ గారు 24 వేశారు, మీరు తనకంటే ఒకటి ఎక్కువ వేసినా కూడా మీరు విన్నింగ్ ఉంటారు, అండ్ మీ తర్వాత ఇంకొకళ్ళు ఒకటి ఎక్కువ వేసినా కూడా వాళ్ళు విన్నింగ్ ఉంటారు. ప్రెసెంట్ అయితే మీకు 24 దాటాలన్నమాట, ఓకేనా? 1 2 3 గో. నటు సరకి కల్లే
అంటే నీ చూపు, నీ వెంటే పడ్డాకే పోయిందే దిమాకే, లిప్ లాక్ ఇస్తే కిర్రాకే. మీరు దీనికి వేస్తే అంటుకునేస్తుంది అట్లనే, సో ఒకటి మైనస్, ఎందుకంటే మీరు ఇదిలిస్తే పడుతుంది, దానికి వేసి లాగితే టేప్ ఊడిపోద్ది. వన్ మినిట్ అయిపోయింది. దీని కేసు గీకితే ఊడిపోతుంది. చెయ్యి తాకుతున్నారమ్మా వాళ్ళు. ఇదిలిచ్చాలి, దానికి వేసి లాగితే నాట్ కౌంట్. 20 seconds మోర్. ఓకే, సో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నాలుగు తగ్గాయి మీకు, తగ్గలేదని అనుకుంటున్నా. 1, 2, 3, 4, 5, 6, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. మొత్తానికి మీరు లీడింగ్ లో ఉన్నారు, ఇంక ఇద్దరు ఆడతారు. సో మీకంటే అంటే 26 కంటే ఎక్కువ పెడితే వాళ్ళు విన్నింగ్. ఓకేనా? రైట్. సో ప్రెసెంట్ అయితే 26 లీడింగ్, మీరు అంతకంటే ఒక్కటి ఒక్కటి ఆ ఒక్కటి వేసారనుకోండి. రెడీనా ప్రేమ గారు అండ్ సుకన్య గారు? ఓకే, 1, 2, 3 గో. కన్ను కలిపితే డాంటకుడ్డన్నా, పంపు షెడ్డు కాడ డాంటకుడ్డన్నా, పైట తగిలితే డాంటకుడ్డన్నా, లడ్డున్నా లడ్డు చేతులు వెనక్కి వేడేసుకోండి. ముక్కు కేసు లాగకూడదు, తలతో ఊపే పడాలి దాంట్లో. కన్ను కలిపితే డాంటకుడ్డన్నా, పంపు షెడ్డు కాడ డాంటకుడ్డన్నా, పైట తగిలితే డాంటకుడ్డన్నా, లడ్డుండా లడ్డుండా. ప్రేమ గారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇక్కడ 1, 2, 3, 4, 5,
ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సో మొత్తానికి నువ్వు నేను కంప్లీట్ అయిపోయేసరికి అత్యధిక బాల్స్ వేసి అధిక స్కోర్ సాధించి ప్రేమ గారు విన్నింగ్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే సూపర్. సో సూపర్ గా ఆడారు. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ రౌండ్ తగ్గేదిలే. ఇక్కడ ఏంటి అని అంటే మీకు కప్స్ ఇటుపక్క కప్స్లో గాజులు పెట్టాము అండ్ సేమ్ ఇట్లానే పైన చపాతీ కర్రలు. ఇవి కేవలం ఇంట్లో అప్పుడప్పుడు హస్బెండ్స్ మీదే కాదు గేమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కదా. సో టూత్ పిక్స్ ఉన్నాయి మీ చేతిలో. చేతితో ఎటువంటి పరిస్థితుల్లో టచ్ చేయకూడదు ఓకేనా. ఒక్కొక్క గాజే మళ్ళీ రెండు రెండు తీసుకునేరు. ఒక్కొక్క గాజు ఇలా తీసుకొని ఇలా చిన్నగా ఇలా తీసుకొని దీంట్లో వెయ్యాలి. సో ఇలా మీరు వెయ్యాలి ఓకే. సో ఎవరైతే 2 మినిట్స్లో ఎక్కువ గాజులు వేస్తారో వాళ్ళే విన్నర్స్ ఓకేనా. ఇది కనుక పడిపోయింది అనుకోండి గాజులన్నీ నాట్ కౌంటెడ్. మళ్ళీ ఆ తర్వాత మీరు పెట్టుకుంటారు చూడండి ఆ గాజులే కౌంట్ చేస్తా. ఇది పడకుండా చూసుకోవాలి. ఏదో ఒకటి నేను పెట్టాక ఇప్పుడు మీరు పడకుండా చూసుకోవాలి ఓకేనా. ఇది పడితే దీంట్లో ఉన్నాయన్నీ తీసి దీంట్లో వేసేస్తాను ఓకేనా. 1 2 3 గో. కింద పెడితే కప్పులోటి అని తీసేసేస్తాను అనమాట. మళ్ళీ మీ గేమ్ కంప్లీట్ అయ్యే లోపల మీరు కర్ర టచ్ చేయకూడదు చేత్తో. కర్ర పడిపోయినా ఓడిపోయినట్టే అవన్నీ తీసి మళ్ళీ దీంట్లో వేసేస్తాను. మళ్ళీ చేయాల్సి వస్తుంది. రెండు నార్మలే, రెండు బాగా వస్తున్నాయి. ఉంది ఉంది టైం ఉంది. కమ్ ఆన్ 1 మినిట్ అయిపోయింది. ఇంకా ఓన్లీ 1 మినిట్. అట్టే వెయ్యాలి. కమాన్ కమాన్. థర్టీ సెకండ్స్ మోర్. వదిలేసేది కదా దాంట్లో పడాలి. మీరు ఒక్కొక్కటి నీటి కరెక్ట్ చేసుకోండి. పెట్టండి, నిలబెట్టండి అట్లనే. అది మీ స్ట్రాటజీతో మీరు పెట్టాలి అవి ఓకేనా. సో ఇలా పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి 4 తీసేయాలి ఓకే. ఇక్కడ మీ విషయానికి వస్తే 2 తీసేస్తున్నా. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 11. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. సో ఫస్ట్ ఇద్దరు ఆడిన వాళ్ళల్లో అమరా గారు 11 పెట్టారు. మీకంటే ఒక్కరు ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళు విన్ అవుతారు. సో మరో ఇద్దరు ఎవరు ఈ తగ్గేదే రౌండ్లో అమరా గారు 11 వేస్తున్నారు. 11 కంటే ఎక్కువ వేస్తే మీరు విన్ అవుతారు ఓకేనా. సో మీకు ఇస్తున్న టైం 2 మినిట్స్. 1 2 3 గో. కక్కర్ మార్ కక్కర్ 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 మార్ కక్కర్ మార్ కక్కర్
మళ్ళీ ఇక్కడి నుంచి రండి, కర్ర తాకకూడదు. వన్ మినిట్ అయిపోయింది, ఇంకొక 1 మినిట్ మాత్రమే. ఒకటి తీసేస్తాను. సో తింది వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 మూడు సార్లు వేసారా, 2 సార్లు 16 లెక్క. మీది వచ్చేసి 15, ముందే లెక్క పెట్టేసి 1, 2, 3, 4, 5. సో 3 times 15. ఓకే సూపర్. సో లీడింగ్లో ఉన్నారు, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు లీడింగ్లో ఉన్నారు అండ్ విన్నర్. సూపర్ రైట్. సో తగ్గేదే లే, రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి లక్ష్మి గారు లీడింగ్ లో గెలుచుకున్నారు. అండ్ బాగుంది కదా ఈ ఆట, ఇంట్లో అప్పుడప్పుడు చపాతీలు చేయడమే కాదు, ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి అప్పుడు. ఓకేనా రైట్. మన 4th రౌండ్ సమరానికి సై రెడీనా? సో మీకు నేను ఏం చేస్తున్నానంటే కళ్ళ గంతలు కట్టేస్తా. మొత్తానికి ఇద్దరికి కళ్ళ గంతలు కట్టేసాం, పాపం వీళ్ళకి గేమ్ ఏందో చెప్పకుండా కళ్ళ గంతలు కట్టాం, అదే మ్యాజిక్. మీ తల మీద ఇప్పుడు నేను ఒక బిందె పెడతాను, ఓకేనా? ఇది పడకూడదు. మీ ముందు ఒక పెద్ద బాస్కెట్లో కాటన్ బాల్స్ ఉన్నాయి, మీరు ఒక్కొక్క కాటన్ బాల్ తీసుకొని పైన వేసుకోవాలి. 2 మినిట్స్ టైం ఇస్తాను మీకు, 2 మినిట్స్లో ఎవరు ఎక్కువ కాటన్ బాల్స్ మీ బాస్కెట్లో వేసుకుంటారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా? ఒక్కొక్కటే రావాలి, 2 2 తీసుకుంటే వేసేస్తాం మళ్ళీ దాంట్లో, నాట్ కౌంటబుల్. ఓకే 1, 2, 3, go. కళ్ళు కనిపించకూడదు, చేత్తో తీసుకోకూడదు, చేత్తో తీసుకోకూడదు, ఓన్లీ స్పూనే. అయ్యో అయ్యయ్యో, ఏంటిది అసలు? మీరు వాళ్ళని ఆట ఆడనీయాలి. ఉంది లేదు మీరు చెప్పకూడదు. 1 మినిట్ అయిపోయింది, మీకు కనపడుతున్నట్టుంది. మీరు 2 2 వేస్తే 2 తీసేస్తాను. ఎందుకనంటే 2 వేసినప్పుడు ఏంటంటే ఎన్నో కన్నీలే పడితే ఒకటన్నా పడుతుంది కదా అనుకుంటారు. 3 వేసావా? అర్థం కాదు, అదే మ్యాజిక్. మీరు పక్కన నేను చెప్తే అసలు ఆట ఆపేస్తా నేను. 20 సెకండ్స్, 10 సెకండ్స్, 3, 2, 1, స్టాప్ ఇట్. 6, 9, 12, 15, 18, 21, 22, 4, 8, 10. ఓకేనా రైట్?
తను 21, తను వచ్చేసి 10. 1, 2, 3, గో. రెండు సార్ మీరు కాంగ్ ఉన్నారు చూడాలి, మళ్ళీ రెండు. వచ్చిందా రాదా వాళ్ళు చెప్పరు, మీ ఇష్టం. ఎన్నైనా పన్నీలే ఎన్నో కన్నీ తీసేస్తారు కదా అన్న ఉద్దేశంలో ఉంటారు. రెండా, 1 మినిట్ మోర్. యాక్చువల్లీ రెండు రెండు వేస్తే మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఎట్టో ఒకటి ఒకటైనా కౌంట్ అవుతుంది కదా అనుకుంటారు, కాబట్టి ఒకటే వెయ్యాలి. మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మరో ఇద్దరు రెడీగా ఉన్నారు, సో స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, గో. ఫైవ్, ఫోర్, త్రీ, టూ, వన్, టైమ్ అప్. 5, 6, 7, ఇది ఒకటే. 8, 9, 10, 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. రాజేశ్వరి గారు 2 మినిట్స్ లో 22 వేసి విన్నింగ్ లో ఉన్నారు, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడైతే మన సీఎమ్ఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు వారు సమర్పించు సండే ఫండేలో వోచర్స్ ప్రెజెంట్ చేసే టైం, అండ్ సెకండ్ రౌండ్ నువ్వా నేనాలో 30 బాల్స్ దాంట్లో వేసి బాస్కెట్లో వేసి విన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ ప్రేమ గారు. అండ్ నెక్స్ట్ తగ్గేదేలే రౌండ్లో 16 గాజులు వేసి ఔరా అనిపించిన పేరు లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ కాటన్ బాల్స్లో మీ పేరు రాజేశ్వరి, రాజేశ్వరి గారు 22 కాటన్ బాల్స్ వేసి విన్నింగ్లో ఉన్నారు, కంగ్రాచులేషన్స్. సూపర్, మొత్తానికి అందరు కూడా చాలా చాలా బాగా ఆడారు, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనే కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు ప్రతి దాంట్లో కూడా గోదాదేవి భజన మండలి ఈరోజు మనకి ఎంతో సపోర్ట్ చేసి మేము పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పి వాళ్ళందరూ అనుకొని ముందుకొచ్చి మా యాక్ట్తో మీరు కూడా కలిసి కట్టుగా ఎంతో చక్కగా గేమ్స్ ఆడి మా వ్యూవర్స్ అందరినీ కూడా మెప్పించారు. సో మీరందరూ కూడా విన్నచ్చే సూపర్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోదాదేవి భజన మండలి అంటే ఇంతేనా, అంతకు మించి. సో ఆ కార్యక్రమ విశేషాలు వీళ్ళు ప్రతిసారి బాగా చేస్తారు బయట అంతా కూడా. ఇప్పుడు మన ప్రోగ్రాంలో కూడా కొన్ని కొన్ని డ్యాన్సులు ఇవన్నీ కూడా వేసి చూపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. నిన్ను చూడ బుద్ధైతాంది రాజీగో, మాట్లాడ బుద్ధైతాంది రాజీగో, చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజీగో, ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజీగో. నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది. నన్ను చూస్తే అట్టే ఉంటాది, దిల్లు డీజలు పెట్టేసుకుంటాది.
మెచ్చి మెచ్చి నాటు సరుకు తీసుకొచ్చాలే. నీ బుల్లెట్ బండకి వచ్చే తప్పని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానంచే మంతివానంచే మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నలో అల్లుకున్నా. మా ఊరు భాగం చూన మల్లెవానం మల్లెవానములో మల్లెవానమ్మ మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నలో నింపుకున్నా. నువ్వు నన్నేలుకున్నావురో దండమెల్లో నయ్యేస్తానురో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదానురో. మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్టు బండకి వచ్చే తప్ప అడుగుడుగుడుగుడుగుడుగ్గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండకి వచ్చే తప్ప అడుగుడుగుడుగుడుగుడుగ్గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. చేసి టువలపులు తగనించోలాలా వనితలు మనసు
చేసుటు పుందిన చేసుటు మలుపులు తగనిన సోలాల కను చూపుల నిడు రోకళ్ళను కన్నెలు దంచెదరోలాల కన్నెలు దంచెదరోలాల సువి అసువి అసువి సువని సుదతులు దంచెదరోలాల ఓలాల ఈరోజు మన గోదాదేవి భజన బృందం అందరు కూడా మహిళా మండలి భజన బృందం అందరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అంటే వీళ్ళు కోలాటాల్లో చాలా ముందుంటారు ఎప్పుడు కూడా. ప్రతివారం అంటే ఆడవాళ్ళంటే అదేనమాట, అన్ని హ్యాండిల్ చేసేదే ఆడవాళ్ళు. అటు ఇంట్లోనే కాకుండా వీళ్ళు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వెరీ గుడ్, సూపర్. సో ఈరోజు మన సండే ఫండేలో పాల్గొని అండ్ మన సీఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు అందించి ఓచర్స్ కూడా సొంతం చేసుకున్నారు. మీరందరు కూడా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ నెక్స్ట్ వీక్ మరో ప్లేస్లో మన సండే ఫండేతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.